शरश्चंद्र प्रकाशेना वपुषा शीतलज्जुतिं ध्यायेत् सिंहासनासीनम् उमा सहितं शिवम्। శరత్కాలంలో అంటే ఈ కార్తీక మాసంలో శరశ్చంద్ర ప్రకాశం వికసించినటువంటి వెన్నెల వెలుగుల్లో శివుడు అత్యద్భుతంగా ప్రకాశిస్తుంటుంటాడు. అటువంటి సింహాసనాధ్యాసునుడైనటువంటి శివుణ్ణి ఉమాసహితంగా దర్శనం చెయ్యాలి అని చెప్పంటున్నాడు. ఉమా అంటే పార్వతీదేవి అనేటువంటి అర్థం. ఆమెకు అనేక నామధేయాలు ఉన్నాయి. అందువల్ల పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి సాయంతనే సర్వదం అని చెప్పి అంటుంటారు. సాయంకాలంలో దర్శనం చేస్తే పుణ్యప్రదం. శివదర్శనం సాయంకాలం పూట చెయ్యాలి. ఎందుకంటే కైలాసభవనే త్రిజగజ్జననీత్రం నిబెశ్చ కనకంచితరత్నపీఠే నృత్యం విధాతుం అభివంచిత సులపాణవు దేవాః ప్రతేష సమయేను భజంతి సర్వే. దేవతలు సాయంకాలంలో ఆనందప్రదుడై నృత్యానికి సంసిద్ధమైనటువంటి పరమేశ్వరుణ్ణి చూడటానికి వస్తాట. అందుకని కైలాస భవనంలో ముక్కోటి దేవతలు సంధ్యాకాల నాట్యం చేసేటువంటి శివునితో కాలుగదవటం కోసం అక్కడికి వచ్చి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని పునీతులవుతారు అని చెప్పి అంటారు. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కూడా శివుడు ఆనందప్రదంగా ఉంటాడు. ఆనందరుద్రుడు అని చెప్పి అంటుంటారు. అటువంటి రుద్రదర్శనం కూడా పుణ్యప్రదం భవేత్, పుణ్యప్రదంగా ఉంటుంది. అందులో శరత్కాలం మంచి వెన్నెలను కలిగినటువంటి కాలం. అందులో కార్తీక మాసం అంటే సమశీతోష్ణత కలిగినటువంటి మాసం, భగవంతుని యొక్క భక్తికి అనువైనటువంటి మాసం, ఆధ్యాత్మిక భక్తులకు సంతోషకరమైనటువంటి మాసం. అత్యంత వేడి ఉన్నా కార్యక్రమాలు చేయలేం, విపరీతంగా వానలు పడుతున్నప్పటికీ కూడా మనం చేయలేం. ఇప్పుడిప్పుడే చలి ప్రవేశించి మనకు వానలు తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి మనోహర కాలం కార్తీక మాసం, శరత్కాలం. ఈ శరత్కాలంలో భగవంతుణ్ణి ధ్యానించినందువల్ల బుద్ధి ప్రభావితమవుతుంది అని చెప్పి అంటారు. అదేవిధంగా జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పేటువంటి కార్తీక పురాణాన్ని మనం శ్రీశైల టీవీ ద్వారా దర్శిస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానిలో కిందటి అధ్యాయంలో అజామీరుని యొక్క వృత్తాంతాన్ని మనం విన్నాం. అజామీరుడు పరమ దుర్మార్గుడు, వ్యసనపరుడు, చివరికి వాయువరసలు కూడా చూడకుండా అనేక దుష్కర్మలు చేసినటువంటి వాడు. చివరి స్థితిలో నారాయణ అనేటువంటి నామస్మరణం చేత విష్ణుదీతలు కాస్త అజామీరుణ్ణి తీసుకోవటానికి వచ్చారు. అదే సమయంలో మరి యమదూతలు కూడా వచ్చారు. వీరిద్దరికీ సంవాదం జరుగుతుంది. ఇతను పరమ దుర్మార్గుడు అంటారు యమదూతలు, కాదు పుణ్యాత్ముడు అంటారు విష్ణుదూతలు. ఎట్లా పుణ్యము అంటే నారాయణ స్మరణ చేశాడు కదా అని చెప్పి అన్నారు. మీరు బాగానే చెబుతున్నారు. అసలు పుణ్యానికి పాపానికి గల తేడాలు ఏ విధంగా ఉంటాయి? పాపాత్ములంటే ఎవరు, పుణ్యాత్ములంటే ఎవరు, యమదండన ఎవరికి విధిస్తారు, ఎటువంటి పాపాత్ముల యొక్క ప్రాణాలను ఎవడు తీసుకురమ్మంటాడు, మీరు యమధర్మరాజు మీకు ఏం చెప్పాడు, అవన్నీ మాకు చెప్పవలసింది అని చెప్పి విష్ణుదూతలు ఆ యమదూతల్ని అడిగారు. అందుకు యమదూతలు, ఓ విష్ణుదూతలారా, మానవులు చేసేటువంటి పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, అగ్ని, భూమి, ఆకాశం, పగలు, రాత్రి, దశ దిశలు సాక్షులుగా ఉంటారు. వీరంతా కలిసి రోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మనుషులు చేసినటువంటి పాపపుణ్యాల యొక్క వివరాలు తెలియజేస్తూ ఉంటారు. వాటిని చిత్తగుప్తుడు యొక్క సహాయంతో యమధర్మరాజు విచారణ చేసి ఎవరి ప్రాణాలు ఎప్పుడు తీయాలో, వారికి ఎటువంటి శిక్షను విధించాలో నిర్ణయిస్తూ ఉంటాడు. ఒక మనిషి పాపి అని నిర్ణయించడానికి కొన్ని అంశాలను మా ప్రభువు నిర్ణయిస్తాడు.
అదేమిటంటే వేదాలు చెప్పిన ఆచారాలను విడిచిపెట్టినటువంటి వాళ్ళు, అదే విధంగా గోహత్య బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళు, పరస్త్రీలను కామవాంఛతో చూసేటువంటి వారు, ఇతరుల స్త్రీపై ఇతరులపైన ఆధారపడి భోజనం చేసేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు గురువులు బంధువులు కులవృత్తుల్ని దూషించేటువంటి వాళ్ళు, జీవహింస చేసేటువంటి వాళ్ళు, దొంగ లెక్కలు రాసి వడ్డీ ఎక్కువగా పీడి వసూలు చేసేటువంటి వాళ్ళు, ప్రజలను పీడించేటువంటి వాళ్ళు, దొంగలు ఇతరుల యొక్క ఆస్తిని ఆక్రమించుకునేటువంటి వాళ్ళు, అన్యాయంగా అన్నిటినీ అనుభవించేటువంటి వాళ్ళు, పసిపిల్లల్ని హత్య చేసేటువంటి వాళ్ళు, శరణు అడిగినటువంటి వాళ్ళను కూడా బాధించేటువంటి వాళ్ళు, చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతగా జీవించేటువంటి వాళ్ళు, పెళ్ళి మొదలైనటువంటి కార్యక్రమాలకు ఆటంకం కలిగించేటువంటి వాళ్ళు, బ్రాహ్మణులను గురువుల్ని గోవులను కాళ్లతో తన్నేటువంటి వాళ్ళు, అసత్యం పలికేటువంటి వాళ్ళు, మిత్రద్రోహులు తల్లిదండ్రుల కలహాలు పెట్టేటువంటి వాళ్ళు, దానం చేసి ఆ తిరిగి ఆ దానాన్ని కాస్త ఇవ్వని అడిగేటువంటి వాళ్ళు, డాంభికులు ఇతరుల యొక్క భార్యలతో కామవాంఛలు తీర్చుకునేటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధకర్మలు ఆచరించకుండా విడిచిపెట్టేటువంటి వాళ్ళు, ఇతరులకు పుట్టినటువంటి బిడ్డల్ని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు, బాబులు మొదలైనటువంటి ప్రజాయోజన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళను చెయ్యకుండా అడ్డుపెట్టేటువంటి వాళ్ళు, నిత్య సంధ్యావందనం చెయ్యకుండా తిరిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా పాపాత్ములుగా కీర్తించబడతారయ్యా. మా యమధర్మరావు చెప్పినటువంటి ధర్మాల్లో ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాడు పాపిగా కీర్తించబడతాడు. అటువంటి పాపాత్ముల్ని తప్పకుండా శిక్షించాలి మా యమధర్మరాజు ముందు నిలపాలి కాబట్టి. మా యమధర్మరాజు చెప్పినటువంటి నియమాలు ఇవి, మీరు అడుగుతున్నారు కాబట్టి వాటిని తెలియజేశాం అని చెప్పి అన్నాడు. అదే కాకుండా ఇప్పుడు అజామీయుడు యొక్క విషయంలో కూడా వీడు చెయ్యనటువంటి పాపం లేదు. దాసితో కామవాంఛ తీర్చుకున్నాడు, వరసకు కుమార్తె అయినటువంటి వాడితో సంసారం చేసి బిడ్డల్ని కన్నాడు. ఇతడు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఇతడు విష్ణులోకానికి వెళ్ళటానికి అర్హత ఏది, మీరు ఏ విధంగా అర్హతతో అతన్ని తీసుకువెళుతున్నారు అని చెప్పి యమదూతలు విష్ణుదూతలను అడిగితే అందుకు విష్ణుదూతలు సమాధానంగా ఈ విధంగా చెప్పాడు. ఓ యమదూతలారా, మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి, యుక్తంగానే ఉన్నాయి, కానీ మీకు ధర్మసూక్ష్మాల గురించి తెలియదు. ధర్మం వేరు, ధర్మసూక్ష్మం వేరు, అది చెప్పగలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. మేం చెబుతాను, జాగ్రత్తగా వినండి అంటూ ఎటువంటి వారికి పుణ్యగతులు కలుగుతాయి అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు విష్ణుదూతలు. మంచివారితో స్నేహం చేసేటువంటి వారు, జపం దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు, అనాథప్రేతలకు సంస్కారం చేసేటువంటి వాళ్ళు, కన్యాదానం గోదానం సాలగ్రామదానం చేసేవాళ్ళు, ఏ కారణం వల్ల అయినా సరే దుర్మార్గుల యొక్క స్నేహాన్ని విడిచిపెట్టి సజ్జనులతో స్నేహం చేసేటువంటి వారు, అదేవిధంగా విద్యాదానం చేసేటువంటి వాళ్ళు, గురువులు పరోపకారం చేసేటువంటి వాళ్ళు, వివాహం ఉపనయనం చేయించేటువంటి వాళ్ళు, నిత్యం సాలగ్రామ అర్చన చేసేటువంటి వాళ్ళు, దేవాలయంలో అర్చనా కార్యక్రమాలకు సహకరించేటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి భక్తితో పూజించేటువంటి వాళ్ళు, సంక్రమణ కాలంలో శాస్త్రం చెప్పినటువంటి విధి విధానంగా స్నానం చేసేటువంటి వాళ్ళు, తులసివనం పెంచేటువంటి వాళ్ళు, తటాకాలు నిర్మించేటువంటి వాళ్ళు, శివకేశవుల్ని పూజించేటువంటి వాళ్ళు, నిరంతరం హరినామస్మరణ చేసేటువంటి వారు. హరినామస్మరణం హరినామస్మరణనే కాదు, భగవస్మరణ ఏం చేసినప్పటికీ కూడా పుణ్యప్రదం. ఇవన్నీ కూడా పుణ్యప్రాప్తికి దోహదభూతయ్యా. ఈ విషయం మీకు తెలియదు. వీళ్లల్లో నేను మంచి గుణములు కలిగినటువంటి విషయాలు ఎన్ని చెప్పానో అదేవిధంగా అంత్యకాలంలో ఎవరైతే స్మరణ చేస్తే వాళ్లకు పుణ్యఫలితం కలుగుతుంది. కాబట్టి చివరి క్షణంలో ఈ అజామీరుడు కూడా పరమ దుర్మార్గుడైనప్పటికీ కూడా నామస్మరణ చేశాడు. ఆ నామస్మరణ చేత, ఆ నామస్మరణ యొక్క విశేషం చేత ఇతను ఈ ఉత్తమమైనటువంటి గతిని కలగలిగినటువంటి వాడు కాబట్టి మేము విష్ణులోకం నుంచి వచ్చాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని యమదూతలు సంతృప్తి పడలా. ఎందుకయ్యా అంటే ఎవరి కార్యం వాళ్ళది, ఇన్ని పాపకర్మలు చేసినటువంటి వాడిని కూడా పుణ్యకర్మలు చేసినటువంటి వాడు అంటున్నారు మీరు, మాకు ఇదేమీ అర్థం కావటం లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా కర్తవ్య నిష్ఠ కలిగినటువంటి విష్ణుదూతలు అతన్ని విష్ణులోకానికి తీసుకువెళ్ళారు.
కానీ యమదూతలకు సందేహం తీరల అంతే కదండి మనకు అర్థం కాని విషయాల్ని అర్థం తెలిసేటువంటి విధంగా చెప్పేటువంటి వాళ్ళు కావాలి అదే ఈ లోకంలో చాలా కష్టతరంగా ఉంది పెద్దలు అనేటువంటి వాళ్ళు ఆత్మీయులు అనేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటే గాని జీవితంలో మనకు వాళ్ళ యొక్క ఉపయోగం తెలియదు ఎప్పుడైనా సరే అందుకని గురువుల్ని గౌరవించడం ఎందుకంటే పూర్వకాలం నుంచి వేరండి ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణతో మనం చేసేటువంటి మంచి చెడుల్ని సక్రమంగా చెప్పేటువంటి వాడు మనకు మంచిని బోధించేటువంటి వాడు అపమార్గంలో ఉండేటప్పుడు సన్మార్గ ప్రదర్శన చేసేటువంటి వాడు అదే విధంగా వీళ్ళు గురువులైతే సద్గురువులైతే మరి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు కన్నబంధం కాబట్టి కుమారుల్ని కొంతవరకు సహించినా ఇంకా సహించలేనటువంటి పరిస్థితుల్లో ఇది కాదు అని చెప్పి గట్టిగా చెప్పేటువంటి వాళ్ళు హితం బోధించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు అదే విధంగా భార్య సక్రమమైనది అయితే ధర్మం బోధిస్తుంది భర్త కొంతమంది కుమారులు చూస్తుంటారు తల్లిదండ్రులకండి కలియుగం కాబట్టి పెద్దలు చిన్న వాళ్ళకు చెప్పడం కాదు లఘుగాత్రోపి గుణీస్యాత్ అని చెప్పి కొంతమంది చిన్న వాళ్ళైనప్పటికీ గుణవంతులుగా ఉండి పెద్దవాళ్ళను మార్చేటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం ఇంతకు చెప్పేది ఏమిటయ్యా అంటే అపమార్గంలో ఉండేటువంటి వాణ్ణి సన్మార్గంలో పెట్టడానికి మనం ప్రయత్నించాలి అందుకనే ధర్మ సూక్ష్మాలు అంటే సూక్ష్మంగా దర్శించాలి ఏవైనా సరే ఆ సూక్ష్మ ధర్మాలు ఎవరికి తెలుస్తాయండి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకు చెబుతాయి అందుకనే శాస్త్రం శాస్త్రవద ఆచరదీతి శాస్త్రం కత్తిలాగా ఉంటుంది అది మనం విని నేర్చుకోవాలి కానీ దాన్ని ఎవరి వల్ల ఏదో రకంగా వింటే లాభం లేదు కాబట్టి ఆ ధర్మ సూక్ష్మ విషయంలోనే ఈ ఇరువురు దూతలకు కూడా సందేహం కలిగింది చివరకు తమ ధర్మం ప్రకారమే విష్ణు దూతలు అజామిలుణ్ణి కాస్త విష్ణు లోకానికి తీసుకువెళ్ళారు యమదూతలు పాపం సందేహంతో ఉన్నారు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటయ్యా అంటే ధర్మాన్ని గురించి గ్రహించాలి ఏది ధర్మం ఏది అధర్మం ఇప్పుడు చెప్పినటువంటి వృత్తాంతాల్లో మంచి ఏది చెడు ఏది వీటిని గ్రహిస్తే మంచి మార్గంలో వర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకని కొంతమంది జీవితంలో మంచి చెడులు ఎప్పటికో కూడా గ్రహించలేడు వయసైపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడండి వాడు ఏం చేయలేడు కదా అందుకని పెద్దల యొక్క సజ్జన సాంగత్యం ఉండాలి మనిషి ఎప్పుడు బాగుపడతాడు అంటే సజ్జన సాంగత్యం చేత పెద్దవాళ్ళ యొక్క ధర్మబుద్ధి చేత వీడు చక్కగా జీవిస్తూ ఉంటాడు ఒకే మార్గంలో దుష్ట సాంగత్యంలో కలిగినటువంటి వాడికి చివరికి అంత్యస్థితిలో కూడా ఏమీ కూడా తెలియదు అందుకే అంటారు సత్సంగం పరమం తీర్థం సత్సంగం పరమం పదం మంచి వాళ్ళతో కూడినటువంటి స్నేహం ఎప్పుడూ కూడా కావాలి అది పరమపదం అటువంటి సత్సంగాన్ని మనం స్వీకరించాలి అందుకే లోకల్లో వారానికి ఒకసారి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సత్సంగం అని పెట్టి మంచి మాటలు చెబుతుంటారు ఏది వినాలి ఏది వినకూడదు విద్య యొక్క పరమార్థాన్ని చెబుతూ భాగవతంలో చెబుతాడు ఎందుకంటే సదసద్వివేక చతురత కలుగు చదువగవలయును జనులకు హిరణ్యకశిపుడు పరమ దుర్మార్గుడు అయినప్పటికీ తన కొడుకును చదువుకోమని చెప్పి చక్కగా చెబుతున్నాడు చదువు వల్ల కలిగినటువంటి ప్రయోజనాన్ని చెబుతున్నాడు మీ భాగవతం ఏం చెబుతుంది అంటే బాగా చదువుకోమంటుంది అని మనం అంతా కూడా చెప్పాలి చదువు వల్ల కలిగేటువంటిది ఏంటండి ఏది మంచి ఏది చెడు ఏది గ్రహించాలి ఏది గ్రహించకూడదు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు సదసద్వివేక చతురత కలుగు చదువగవలయును జనులకు అందుకే జనులకందరికీ కూడా చదువు కలగాలి వివేచనా దృష్టి కలగాలి అటువంటి వివేచనా దృష్టి పెంపొందించాలంటే సద్గురుమేవాభిగచ్చతు గురువులంటే కేవలం చదువు చెప్పేటువంటి వాళ్ళే కాదు కొంతమంది ప్రాణాలు రక్షించినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఆపదలో కాపాడినటువంటి వాళ్ళు ఉంటారు ఉపనయనం చేసినటువంటి వాళ్ళు ఉంటారు విద్య చెప్పినటువంటి వాళ్ళు చాలామంది గురువులు ఉంటారు వీళ్ళంతా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా సద్గురు ధర్మాన్ని పాటించి ముందుకెళ్ళి అసత్య కార్యక్రమాల నుంచి సత్యకార్య చెయ్యకుండా సత్యకార్యక్రమంలో ఉండేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడ విష్ణుదూతలకు యమదూతలకు వచ్చినటువంటిది అదే ఏది సత్యం ఏది అసత్యం మాది మంచిదంటే మాది మంచిది అంటున్నారు ఇటువంటి సందేహం ఎట్టా తీరాలండి
తీర్చగలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి. ఇటు విష్ణుమూర్తి అయినా ఇటు యముడన్నా ఉంటాలి. అందువల్ల విష్ణుదూతలు మారు మాట్లాడకుండా అజామిలుని తీసుకువెళ్తుంటే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి యావిలుడికి. హరిరి, నేను ఎంత పాపకార్యక్రమం చేశాను, నా జీవితంలో ఒక్క పుణ్యాన్ని కూడా ఆచరించలేదు కదా నేను. నిజంగా వీళ్ళ వాదం విన్న తరువాత నా దుర్మార్గత్వం ఇంత ఉందా అని చెప్పి నేను బాధపడుతున్నాను. జన్మించింది బ్రాహ్మణ కులం, తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదు, తాను విద్య చదువుకోలేదు, ఉన్న ధన్యాన్ని కాస్త పక్కన పెట్టేశాను, నీచత్రితో సాంగత్యం చేశాను, తల్లిదండ్రులు ఏమైనారో కూడా తెలియదు, చివరికి మా తాత తండ్రులు చేసినటువంటి పుణ్యం వల్ల నారాయణామధేయం పెట్టుకున్నాను కొడుకును, కాబట్టి నారాయణ నామస్మరణతో ఎంత పుణ్యం కలిగిందో నేను గ్రహించాను అని చెప్పి బాధపడుతూ వాళ్లతో పాటు విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ యమదూతలు తరువాత యముడి దగ్గరకు వెళ్ళటం, అసంతృప్తి కలిగినటువంటి యమధర్మరాజుతో, మహారాజా, మేమక్కడికి వెళ్ళేసరికల్లా పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది, విష్ణుదూతలు మాకు అవన్నీ చెప్పి తీసుకువెళ్ళిపోయారు, ఇది ఎక్కడ అన్యాయం, ఈ విధంగా అధర్మంగా కూడా ఉంటుందా అని చెప్పంగానే యముడు వాళ్లకు ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఆ ధర్మ సూక్ష్ముల యొక్క గొప్పతనం యముడు ఆ విధంగా ఏ విధంగా బోధించాడో దీన్ని జనకునికి చెబుతున్నాడు వశిష్ఠుడు. దీంట్లో గమనించవలసినటువంటి అంశం ఒకటి ఉందండి మనమంతా కూడా. ఎందుకంటే లోకంలో మంచి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు, చెడు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు, ఆచరించవలసింది ఏది, ఆచరించవలసకుండా ఉండేటువంటిది ఏమిటి అనేటువంటిది గ్రహించాలి. చాలామందికి సందేహం దీంట్లో, పాపకార్యక్రమాలన్నీ కూడా చేసి చివరికి నారాయణ అంటే పుణ్యం వస్తుంది కదా అని చెప్పి భావిస్తుంటారు. మనము అనుకున్నటువంటి విధంగా పుణ్యం రాదండి. ఎందుకంటే నారాయణ శబ్దం అభ్యాసవచం చేత వచ్చింది కానీ అతనికి ఊర్మే రాలేదు. మనమేదో చివరిలో గోవింద, కేశవ, నారాయణ, ముకుంద, శివ, పరమేశ్వర, శంకర అని చెప్పి మనం అనుకుంటాం, కానీ శబ్దం కూడా పలకలేము. ఆ కుమారుని యొక్క ప్రేమతో ఆ నామాన్ని పలికాడు కాబట్టి విష్ణుదూతలు చక్కగా అతన్ని తీసుకువెళ్ళి విష్ణులోక ప్రాప్తి కలగజేశారు. అందుకని పుణ్యం చెయ్యాలి, ఏదో అజామీరుడు తాతతండ్రులు చేసినటువంటి పుణ్యవసాన భాగ్యవంతుడై వెళ్ళిపోయాడు కానీ అందరి జన్మలట్టా కూడా కాదు. కొంతమంది కర్మవశాన జీవులు కాస్త బాధింపబడుతుంటారు. లోకంలో మనం చూస్తుంటాం, నేను ఏ పాపం చేయలేదండి, నాకే బాధలు అనుకుంటాం. అంటే నువ్వు ఏం పాపాలు చేశావో నీకేం తెలుస్తుంది, అనుభవిస్తే కానీ తెలుస్తుంది. అందుకని యమధర్మరాజు అంటే భయంకరంగా ధర్మంగా చక్కగా ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, భయంకరుడు కాదు. మనకేదో సినిమాలో చూపించినట్టుగా పెద్ద దున్నపోతి ఎక్కి భయంకరంగా ఉంటాడు కాదు, ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి వాడు ధర్మరాజు అని చెప్పి అంటుంటారు. అందుకని మనం కూడా దీనిలో ఉండేటువంటి వృత్తాంతాన్ని గమనించి మనము ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు అనడం కోసం వీరుడి యొక్క సంవాదం మనకు పనికొస్తుంది. కాబట్టి ఓ మహారాజా, నువ్వు రాజు, నీకు తెలియని విషయం లేదు, బ్రహ్మజ్ఞాని, నేను వచ్చి నా ద్వారా విషయాన్ని వినాలి అని చెప్పి నువ్వు సంతసపడుతున్నావు కాబట్టి విషయం చెప్పాను. ఆ తర్వాత యమదూతలు యమధర్మరాజును ఏమడిగారు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మరొక అధ్యాయంలో మనం గ్రహిద్దాం. ఆ అధ్యాయంలో విషయ వివరణంతా కూడా గమనించవచ్చు. ఈ విషయంలో ఈ అజామిలుని యొక్క వృత్తాంతం చాలా గొప్పదైనటువంటిది కాబట్టి దీన్ని విని మనుషులు మారి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాను అని చెప్పి లోకానికి చెప్పాడు. ఎవరయ్యా అంటే నిజంగా జనకునికి చెప్పింది కాదు, లోకం మనందరికీ చెప్పాడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు. ఆ గాథ చేత మనం పవిత్రులమైనాం. పవిత్రమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేటువంటి శ్రీశైల టీవీ ద్వారా వింటున్నామండి, అది గొప్పతనం. ప్రసార మాధ్యమం అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రంలో ఉండటం విశేషం. ఒక క్షేత్రంలో నిద్ర చేయటం వల్ల కానీ, ఒక క్షేత్రంలో స్మరణ చేయటం వల్ల కానీ, ఒక క్షేత్రంలో ఒక నామాన్ని వినటం వల్ల కానీ, శ్రీశైల మహాక్షేత్రంలో ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంటాం మనం. ఆ దేవాలయంలో అడుగు పెట్టం కానీ ఆ పంచాక్షరి మంత్రం వింటుంటే శివలోకంలో ఉండేటువంటి విధమైనటువంటి భావన కలుగుతుంది. ఆ క్షేత్ర మహాత్మ్యం, ఆ క్షేత్రము యొక్క వైభవం
ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఓ జనక మహారాజా నువ్వు కూడా ఈ విషయాలన్నిటిని కూడా వర్తించి చక్కగా జ్ఞానివి కాబట్టి నువ్వు అడుగుతున్నావు నేను చెబుతున్నాను నీకు వినే భాగ్యం నాకు చెప్పే భాగ్యం కలిగింది అని చెప్పి వశిష్ఠుడు ఈ అధ్యాయాన్ని ముగించాడు మరో అధ్యాయంలో యమధర్మరాజు వాళ్ళకు యమదూతలకు ఏ విధంగా సమాధానం చెప్పాడు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాం మనమంతా కూడా ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు ఈ యవలోకాలు ఉన్నాయా విష్ణు లోకాలు ఉన్నాయా ఇవన్నీ నమ్మక ప్రధానమైనటువంటివి ఎందుకంటే ధర్మం మన యొక్క హైందవ ధర్మం చాలా విశేషమండి ఎందుకంటే ఏ సంస్కృతి చెప్పక పూర్వమే ఇవన్నీ కూడా చెప్పినయి అనంత లోకాలు ఉన్నాయి మనం ఒక్కసారి దైవ కళ్యాణంలో విచారిస్తుంటే అతల వితల సుతల రసాతల మహాతల లోకాలు అదే విధంగా పాతాల లోక కింద ఏడు లోకాలు పైడ ఏడు లోకాలు ఉన్నాయిట మధ్యమ లోకంలో ఉన్నాం కాబట్టి మానవులం అని చెప్పంటున్నారు మనం ఇవన్నీ నమ్మకం కలిగినటువంటి వాళ్ళకు ఆనందం కలిగిస్తాయి వీటి మీద అనేక రకాల పరిశోధనలు కూడా జరిగినాయి అందువల్ల ఈ క్షేత్రం మహాక్షేత్రం ఈ క్షేత్రంలో సందేహాలకు తావులేదు కాబట్టి పరమ భక్తి కావాలి భక్తి ఉన్న చోట ఎటువంటివి కూడా ఉన్నాయి ఉండవండి కలియుగంలో కావాల్సింది భక్తి వైభవం కాబట్టి భక్తి తత్పరతతో కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని మనమంతా కూడా గ్రహించగలగాలి జనకుడు జ్ఞాని అయినప్పటికీ భక్తితో వశిష్ఠుడి మీద గౌరవంతో ఇవన్నీ కూడా విని సందేహాలు తీర్చుకుంటున్నాడు అటువంటి సందేహాన్ని కూడా ప్రశ్నతోడ పుట్టు పరిణిత జ్ఞానం పరిణితమైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానం ఎట్లా కలుగుతుందండి ప్రశ్నిస్తేనే కలుగుతుంది అందువల్ల జనకుడు ప్రశ్న వేస్తే సమాధానపూర్వకంగా వశిష్ఠుడు చెప్పినటువంటి అధ్యాయాన్ని విన్నాం కాబట్టి తరువాత అధ్యాయంలో యముడు ఏ విధంగా చెప్పాడో మనం గ్రహిద్దాం ఓం నమః శివాయ సంభాయ